ప్రతిపక్షాలు పలు విధాలుగా ఈ ముఖ్యమంత్రి గారికి అనేక విజ్ఞప్తులు చేసినా కానీ ఏ విజ్ఞప్తి కూడా ఆయన స్పందించడం లేదు. స్పందించకపోగా కేసీఆర్ గారు ద్వంద్వ విధానంతో రెండు నాలుగుల ధోరణితో ఇవాళ వివరిస్తున్నాడు. దాని నిదర్శనమే పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో మాట్లాడినటువంటి మాటలను కూడా ఇవాళ రికార్డ్ అయి ఉన్నవి ఎలక్ట్రానిక్ మీడియాలో పత్రికలలో. ఆనాడు చెప్పినటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటైజేషన్పై పోతున్న ఈ రవాణా గురించి, ఇది రవాణా అనేది పేద ప్రజానికానికి సంబంధించినటువంటిది. ప్రైవేటైజేషన్ ఇందులో ఉండడానికి వీలు లేదు. ఇది సామాజిక బాధ్యత ప్రభుత్వాలని చెప్పని దానికి సంబంధించినటువంటి వెసులుబాటు సంబంధించిన అంశాలు కూడా చెప్పడం జరిగింది. పన్నులు మినహాయింపు చేయొచ్చు, ప్రభుత్వం వెన్నుతన్నుగా ఉండొచ్చు, కార్మికుల శ్రేయస్సు కొరకు పాడుపచ్చని చెప్పినటువంటి వ్యక్తే ఈ కేసీఆర్ గారు స్వయంగా. కానీ నేడు మాత్రం పాలక పక్ష నేతగా 2014లో ఒకసారి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రెండవసారి కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి విషయం, రవాణా సంస్థను ప్రైవేటైజేషన్ చేయము, ప్రజలు వాళ్ళకు వెన్నుతనుగా ఉంటే ఇవాళ జీర్ణించుకోలేకపోతున్నాడు. కనుకనే వాళ్ళకి కక్ష కట్టినట్టుగా కన్నీరేసినట్టు కనబడుతుంది. కనుకనే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని వాళ్ళ అఖిల పక్షం కలిసినాం. పెద్దలు కోదండరాం గారి నేతృత్వంలో పెద్దలు చాడా వెంకటరెడ్డి గారు, శ్రీమతి గీతారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు వెన్ను వెంటనే బేషరత్గా చేర్చుకోండి, న్యాయసమ్మతమైనటువంటి సమ్మెను గుర్తించండి, వాళ్ళ న్యాయమైనటువంటి కోర్టును అమలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఉపేక్షించింది, ఇప్పటికీ చివరాఖరికి కోర్టు మరొక మార్గాన్ని చూపింది. లేబర్ కమిషనర్ గారు చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపాలని వారు కోరుతున్నారు. అదైనా అమలు అయ్యేటట్టు చూడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, మేము వారికి మౌఖికంగా చెప్పిన విషయం ఏంటంటే, ఎప్పుడు కార్మికులు సమ్మె విరమించి వచ్చినప్పటికీ కూడా వాళ్లను డ్యూటీలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని కోర్టు వారు సూచన చేశారు. కోర్టు వారు ఏమన్నారంటే, ప్రభుత్వానికి చట్టపరంగా కార్మికుల పట్ల ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను వారు నెరవేర్చాలి అని చెప్పింది. నిజంగా 48,000 మంది కార్మికులను చూడకండి, మీరు వారి వెనకాల ఉన్న కుటుంబాలను కూడా లెక్కలోకి తీసుకోండి. వీళ్ళందరి సంక్షేమం ప్రభుత్వం యొక్క బాధ్యతనే. ఈ వయసులో వాళ్ళు మార్పడి లేదా గుండెపోటుతో మరణించిన కేసీఆర్ మాత్రం కనికరం రావట్లేదు. గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇస్తుంది తప్ప కేసీఆర్ ఇప్పటి వరకు ఆల్ పార్టీస్కి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఆయన ప్రజలతో ఎన్నికైనానే ఈయనేమో సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తే వచ్చినటువంటి గవర్నర్ గారు. అంటే గవర్నర్ గారికి ఉన్నటువంటి మరి ఆలోచన కనీసం ఒక దృక్పథం ప్రాతినిధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలనేటువంటి అది కేసీఆర్ లేకపోవడం బాధాకరం. అందులో ఇవాళ మరి చాలామంది పార్టీసీ కార్మికులు ప్రశ్నతో ఉంటా ఉన్నారు, 2 నెలలుగా జీతాలు లేవు. హైకోర్టు ఈ మధ్య చాలా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చింది. ఇప్పుడు కూడా మరి అన్నీ జరిగిన తర్వాత మరి బంతి కేసీఆర్ కోర్టులో ఉన్నది. కేసీఆర్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. సుమారు 50 లక్షల మంది ఆర్టీసీ కార్మికులు మరి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి లేబర్ కోర్టుకు కేసును డైవర్ట్ చేయడం జరిగింది. అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇంకా ఆర్టీసీ కార్మికులను అయోమయం చేయకుండా సమస్యను పరిష్కారం చేయాలి. వాళ్ళ సమస్యను పరిష్కారం చేసి వాళ్ళ డ్యూటీలో చేర్చుకోవాలి. మరి కోర్టు నేపథ్యంలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను హింసించకుండా మరి ఏ విధమైనటువంటి బాధలు పెట్టకుండా డ్యూటీలకు గౌరవంగా తీసుకొని వారి డ్యూటీ వారికి చేసినట్టుగా అవకాశం కల్పించాలనే విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చాము. సమస్యలు ఎంత ముఖ్యమంత్రి గారు అసలు వినక ఒక నియంత పోకడ పెట్టుకొని మనసు అనేది లేని వ్యక్తిగా ఆయన అందరికీ కనిపిస్తుంది. ఈయన చేయమని చెప్పి వారు అడుగు ఇంకా ఇంకో డిమాండ్స్ పెట్టుకున్నట్టు విలీనం చేస్తామా లేదా అనేది కూడా చెప్పకుండా వాళ్ళని ఇవ్వకుండా ఏ సమస్యల పరిష్కారం చేయకుండా అసలు అంతా ఉండి పట్టు పట్టడం అనేది ముఖ్యమంత్రి గారికి అసలు అది శోభ ఇవ్వదు, సూట్ కాదు. మరి సమస్యలు తీర్చడానికే ప్రభుత్వం ఉంది కాబట్టి
8 కుటుంబాలు రోడ్న పడ్డాయి. వాళ్ళకి తిండికి తిప్పలవుతా ఉంది. వాళ్ళ బ్రతుకులు ఎట్లా? రేపు రోడ్ మీద పడి వాళ్ళ ప్రాణాలు అప్పగించుకుంటా ఉంది.